నమస్తే అండి. చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కలిపి ప్రిపేర్ అవ్వచ్చా, ప్రిపేర్ అయితే ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. అయితే గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కలిపి ప్రిపేర్ అవ్వచ్చు, కాకపోతే మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చేసి జూన్ 11 న ఉంది, గ్రూప్ 2 వచ్చేసి ఆగస్ట్ 28, 29 రోజు ఉన్నాయి. అయితే జూన్ 11 వరకు మీరు ఏం చదవాలి, జూన్ 11 తర్వాత నుండి ఆగస్ట్ వరకు మీరు ఏం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద వాళ్ళు డిస్కస్ చేస్తాను. అయితే మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మనకి గ్రూప్ 1 లో ఒకటే పేపర్ లో మీకు 13 ఏరియాస్ ఉన్నాయి, వాటిని మనం జనరల్ స్టడీస్ అని అంటాము. గ్రూప్ 2 లో మీకు 4 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ లో మీకు తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, దాని తర్వాత పాలిటీ, సొసైటీ ఉన్నాయి. అయితే పాలిటీ అయితే కంప్లీట్ గా చదవాలి, సొసైటీ కొన్ని ఏరియాస్ చదవాలి, అవి నేను ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత పేపర్ 3లో మీకు ఇండియన్ ఎకానమీ ఉంది, టీజీ ఎకానమీ ఉంది, ఆ పైన మీకు డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంది, అండ్ పేపర్ 4 మీకు వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇవి మీకు గ్రూప్ 2లో ఉన్న సిలబస్. అయితే గ్రూప్ 2 ప్రిపరేషన్ గ్రూప్ 1 కి చాలా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 కి మనం ఇన్ డెప్త్ గా చదువుతాం, ఎందుకంటే గ్రూప్ 2లో ఈ మొత్తం పేపర్స్ వెయిటేజ్ వచ్చేసి 600 మార్క్స్. గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ వచ్చి 150 మార్క్స్. ప్రిలిమ్స్ లో ఎంత డెప్త్ వరకు వెళ్ళొచ్చు, గ్రూప్ 2లో ఎంత డెప్త్ వరకు వెళ్ళొచ్చు అంటే, మీరు కవర్ చేసే సిలబస్ గ్రూప్ 2 కి ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది, చాలా డెప్త్ కవర్ చేయాలి, ఫ్యాక్ట్స్ అన్ని కవర్ చేయాల్సి వస్తుంది. సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఈ 70 డేస్ 1 ని 2 ని మైండ్ లో పెట్టుకుని ఎట్లా చదవాలి అన్నది నేను చెప్తాను. ఇవి మనకి గ్రూప్ 1 లో ఉన్న ఏరియాస్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ ఏరియాస్ కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అన్నది చెప్పాను. సో గ్రూప్ 2 కి ఇది అలైన్ ఎట్లా అవుతుంది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇవైతే గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కామన్ గా ఉన్న ఏరియాస్, అంటే మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్నాయి, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఉన్నాయి. ఇది కూడా మీకు పేపర్ 1 లో వచ్చేస్తుంది, గ్రూప్ 2 పేపర్ 1 లో వస్తుంది. ఇది మీకు గ్రూప్ 2 పేపర్ 1 లో వస్తుంది. ఇదే ఏరియా మీకు డిఎన్సి డెవలప్మెంట్ అండ్ చేంజ్ కింద కూడా ఉంది. మీ డెవలప్మెంట్ అండ్ చేంజ్ గమనించుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇది మీకు ఇండియన్ ఎకానమీ పేపర్ 3 కిందకి వస్తుంది. ఇది మీకు ఇట్లాగే యాజ్ ఇట్ ఇస్ గ్రూప్ 2 లో ఉంది, గ్రూప్ 1 లో ఉంది. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీకు బేసిక్ గా పేపర్ 2 లో వస్తుంది. పాలిటీ మీకు పేపర్ 2 గ్రూప్ 2 లో వస్తుంది. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ మీకు గ్రూప్ 2 లో లేదు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ ఇట్ ఇస్ మీకు పేపర్ 1 లో ఉంది. ఓకే, దాని తర్వాత సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇది మీకు తెలంగాణ హిస్టరీ తో ఓవర్లాప్ అవుతుంది. సోషల్ ఎక్స్క్లూజన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో మీకు ఇది పేపర్ 2 సొసైటీ కింద వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఇస్ ఉంది. అంటే మీకు ఇప్పుడు కామన్ ఉన్న ఏరియాస్ ఏంటి, ఇక్కడ ఉన్న సిలబస్ లో 1, 2, 3, 4, 5, 7, 8, 6, 7, 8, 9 లేదు, మీకు 10, 11, 12, 13 ఇవి కామన్ గా ఉన్న ఏరియాస్. అయితే ఈ ఏరియాస్ లో మీకు డెప్త్ కి ఉన్న ఏరియాస్ గ్రూప్ 2 లో వచ్చేసి ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ ఇది, ఇండియన్ హిస్టరీ ఇది, ఇది కాన్స్టిట్యూషన్ పాలిటీ ఇది, ఇది మీకు సొసైటీ కింద వస్తుంది. ఇది ఇది రెండు సొసైటీ కింద వస్తాయి. మీరు సొసైటీ కరెక్ట్ గా చదువుకుంటే ఈ రెండు మొత్తం కంప్లీట్ గా కవర్ అవుతుంది. ఇది మీరు తెలంగాణలో సోషో కల్చరల్ హిస్టరీ పార్ట్ చదివితే తెలంగాణ హిస్టరీలో ఇది కవర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ నేను మీకు సపరేట్ గా లిస్ట్ చేస్తాను ఫస్ట్, దాని తర్వాత ఎట్లా వెళ్ళాలి అన్న చెప్తాను. ఫస్ట్ మీరు పాలిటీ ఒక్కసారి గ్రూప్ 2 సిలబస్ చూసుకొని దాంట్లో ఉన్న ప్రతి ఏరియాని మంచిగా కవర్ చేస్తే మీకు అది గ్రూప్ 2కి పనికొస్తుంది, గ్రూప్ 1కి పనికొస్తుంది. అలాగే మీకు ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, 4th వచ్చేసి జోగ్రఫీ, ఇవి ఫస్ట్ చదవండి. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ సైన్సెస్, SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని తర్వాత ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు మెంటల్ ఎబిలిటీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్పాను. అంటే మీరు మీ ఎబిలిటీ బట్టి, మెంటల్ ఎబిలిటీ మీరు ఎంత బాగా చేయగలుగుతారో దాన్ని బట్టి మీరు ఎంత టైం ఇవ్వాలన్నది డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ IR,
ఇవి కామన్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. ఇవి కాకుండా మీకు ఇప్పుడు తెలంగాణ పాలసీస్ ఉంది, రైట్స్ ఇష్యూస్ అది ఉంది, దాని తర్వాత తెలంగాణ కల్చర్, వీటికి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీరు కామన్ గా ప్రిపేర్ అయితే మీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది. ఇది పేపర్ టూ గ్రూప్ టూ లో, పేపర్ టూ గ్రూప్ టూ, పేపర్ త్రీ గ్రూప్ టూ, పేపర్ వన్ కి ఇది యూజ్ అవుతుంది, పేపర్ వన్ కి ఇది యూజ్ అవుతుంది, ఇది కూడా పేపర్ వన్ కి యూజ్ అవుతుంది, డిఎన్సీ కి యూజ్ అవుతుంది, ఇది మీకు పేపర్ వన్ కి యూజ్ అవుతుంది, ఇది కూడా పేపర్ వన్ కి యూజ్ అవుతుంది. అంటే మీరు టెక్నికల్ గా ఫార్మేషన్ అనే ఒక సబ్జెక్ట్ మీకు పేపర్ ఫోర్ లో ఏదైతే ఉందో గ్రూప్ టూ లో, ఈ ఫార్మేషన్ అనే సబ్జెక్ట్ ని తప్ప మిగతా సబ్జెక్ట్స్ ని బై అండ్ లార్జ్ చదువుతారు. తెలంగాణ ఎకానమీ మీకు ప్రిలిమ్స్ సిలబస్ లో ఎక్కడ ఇయ్యలేదు. చూడండి, తెలంగాణ ఎకానమీ ఎక్కడ లిస్ట్ చేయలేదు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నారు, కానీ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఉంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లో చాలా మటుకు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన పాలసీస్ కూడా వస్తాయి. సో తెలంగాణ ఎకానమీ అన్న ఏరియా సపరేట్ ఇవ్వలేదు, కానీ మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వస్తాయి. నేను ఇప్పుడు ఇవి ఈ ఏరియాస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్తాను. సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇన్ ఇష్యూస్ సచ్ అస్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్, ఇది మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఇచ్చిన సిలబస్. ఇది మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఉన్న సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానితో ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి ఏం చదవాలి అంటే, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే, సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటిది అన్నది మనకు తెలియాలి. ఆ కాన్సెప్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది, అది ఎందుకు జరుగుతుంది, ఇండియాలో సోషల్ గా ఎక్స్క్లూడ్ అయిన గ్రూప్స్ ఏవి, ఆ గ్రూప్స్ అన్ని ఎవరైతారు, విమెన్ అవుతారు, చిల్డ్రన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళనే మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాం. సో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. కాన్సెప్ట్ అండ్ కాజెస్ ఫర్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ మెజర్స్, ఇది ఇదే మీకు ఇక్కడ ఎక్స్పాండ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఒకటి తెలిసిన తర్వాత, రైట్స్ ఫర్ ఆల్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, మీకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ తెలియాలి. ఇది మీకు గ్రూప్ టూ కి యూజ్ అవుతుంది, గ్రూప్ వన్ కి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్, ఉదాహరణకి విమెన్ కి పొలిటికల్ రిజర్వేషన్ ఉందా కాన్స్టిట్యూషన్ లో, ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో ఉంది. ఎస్సీస్ కి ఎస్టీస్ కి కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన భద్రతలు, బీసీస్ కున్న మెజర్స్, మైనారిటీస్ కున్న మెజర్స్, తర్వాత చిల్డ్రన్ కున్న మెజర్స్, ఇవన్నీ తెలియాలి. సీనియర్ సిటిజన్స్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్స్ కి డిజేబుల్డ్ కి మీకు డిపిఎస్పీలో ఉంటాయి. వీళ్ళందరికీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వేరియస్ ప్రొవిజన్స్ మీకు తెలియాలి. ఇది ఫస్ట్ మీకు తెలియాల్సింది. తర్వాత వీళ్ళందరి కోసం ఉన్న లాస్, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా లాస్ లిస్ట్ చెప్తానన్నాను మీరు ఏం చదవాలి అన్నది. జెండర్ బేస్డ్ లో మీకు ఫస్ట్ విమెన్ రిలేటెడ్ లాస్, నిర్భయ గురించి తెలియాలి. తర్వాత మీకు డివి యాక్ట్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, మీకు బేసిక్ గా దాని ఇయర్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది, అది ఎనాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి. అంటే కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఏదో మూమెంట్ జరగడం వల్ల లా వస్తుంది, కొన్ని ఎందుకు వస్తాయి అంటే ఏదైనా కమిటీ రికమెండ్ చేసి. ఇప్పుడు ఉదాహరణకి నిర్భయ యాక్ట్ ని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ రికమెండ్ చేసింది. సో అట్లా మీకు ఈ పాయింట్స్ తెలియాలి. దాని తర్వాత మీకు పాష్ చాలా ఇంపార్టెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ రిలేటెడ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చైల్డ్ మ్యారేజెస్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఇప్పుడు గర్ల్ ఏజ్, మ్యారేజ్ ఏజ్ ని పెంచాలని ఒక ప్రతిపాదన ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ లో ఈ లా ఇంపార్టెంట్. అట్లా ఇవన్నీ లాస్ గురించి మీకు బేసిక్ ఐడియా ఉండాలి. దీన్ని కాకుండా ఎల్జీబీటీకి వచ్చిన లాస్ మీకు తెలియాలి, ఎందుకంటే మీకు ఎల్జీబీటీ క్యూ గ్రూప్ టూ సొసైటీలో కొత్తగా యాడ్ చేశారు. కానీ జెండర్ అన్నప్పుడు ఉట్టి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ రావు, జెండర్ అన్నప్పుడు ట్రాన్స్జెండర్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఎల్జీబీటీ క్యూ కి సంబంధించిన జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, లాస్ కానీ, మెజర్స్, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కానీ తెలియాలి. దాని తర్వాత మనకి కాస్ట్ బేస్డ్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి తెలియాలి. దాని తర్వాత మీకు ఇంతకుముందు చెప్పిన మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ అని ఉంటుంది. మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ ఇప్పుడు ఫోర్స్ లో లేదు, ఆల్రెడీ దాన్ని 10 ఇయర్స్ కి ఎనాక్ట్ చేశారు, 10 ఇయర్స్ అయిపోయింది. కానీ దాని ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. సో మాన్యువల్ స్కావెంజింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, ట్రైబ్స్ కి వచ్చేసరికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పెసా కంపల్సరీగా తెలియాలి, డిజబిలిటీకి వచ్చేసరికి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్, దాని తర్వాత రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్, దాని తర్వాత నేషనల్ మెంటల్ హెల్త్ యాక్ట్,
లాస్ట్ వచ్చేసి మీకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్, ఈ నాలుగు డిసెబిలిటీకి సంబంధించి తెలియాలి. సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది, అది తెలియాలి. చిల్డ్రన్ కి సంబంధించి చైల్డ్ లేబర్, జువెనైల్ జస్టిస్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, పాక్సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్, ఇవి తెలియాలి. సో మీకు నేను ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఒక 15 లాస్ గురించి చెప్పిన, మనం మోర్ ఆర్ లెస్ ఒక 10-12-15 లాస్ పేర్లు చెప్పిన, మీరు ఆ పేర్లు నోట్ చేసుకోండి. ప్రతి లా ఏ ఇయర్ లో దాన్ని ఎనాక్ట్ చేశారు, దాన్ని ఎనాక్ట్ చేయడానికి గల కారణం ఏంటి, అంటే దాని వల్ల ఒక మూమెంట్ వల్ల ఎనాక్ట్ చేయబడిందా, లేకపోతే ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వల్ల అది ఎనాక్ట్ చేయబడిందా, ఒక కమిటీ సజెషన్ రికమెండేషన్ మీద అది ఎనాక్ట్ చేయబడిందా. నేను చెప్పినట్టు నిర్భయ జస్టిస్ జిఎస్ వర్మ కమిటీ, మన చైల్డ్ లేబర్ యాక్ట్ గురుపాద స్వామి కమిటీ, అట్లా ఏ కమిటీ వల్ల వచ్చిందా అదొకటి. దాని తర్వాత ఇంపార్టెంట్ కీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు నిర్భయలో కొన్ని సెక్షన్స్ దాని కింద ఉన్న ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. నిర్భయలో కొత్తగా యాసిడ్ అటాక్ ని ఒఫెన్స్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది, స్టాకింగ్ ని ఒఫెన్స్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో సెక్షన్స్ దాన్ని ఏమేమి వచ్చినాయి, నాకు తెలిసి ఎంత పనిష్మెంట్ అడగరు అని అనుకుంటున్నాను, కానీ ఏమేమి వచ్చినాయి అంటే ఏమేమిటిని ఒఫెన్స్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది అది తెలియాలి. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ లో డొమెస్టిక్ వయలెన్స్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. పాష్ లో మనకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, వాటి వివరాలు తెలియాలి. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ లో జ్యువెనైల్ జస్టిస్ బోర్డు ఉంటుంది, జ్యువెనైల్ ఏజ్ ఇంపార్టెంట్. అట్లా మీరు హైలైట్స్ మాత్రమన్నా చూసుకుంటే బెటర్. మీరు ఉన్న అయినా ప్రిలిమ్స్ చూసుకోండి, వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా నెక్స్ట్ మీకు ఏం తెలియాలి అంటే సోషల్ ఎక్స్క్లూజన్ లో కాజెస్, నేను ప్రతిదానికి ఇప్పుడు విమెన్ ఎందుకు ఎక్స్క్లూడెడ్ అంటే పేట్రియార్కి, ట్రైబ్స్ ఎందుకు ఎక్స్క్లూడెడ్ అంటే వాళ్ళు అసలు ఎప్పుడు సివిల్ సొసైటీలో భాగం కాదు, సివిల్ సొసైటీ బయట ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్ లో అక్కడ రిసైడ్ చేశారు. దాని తర్వాత చిల్డ్రన్ ఎందుకు సోషలీ ఎక్స్క్లూడెడ్ అవుతారు అంటే వల్నరబుల్, వాళ్ళ ఏజ్ వల్ల, వాళ్ళ ఇన్నోసెన్స్ వల్ల వాళ్ళని ఈజీ ఎక్స్ప్లోయిట్ చేయడం, ఎస్సీస్ వాళ్ళ సోషల్ స్టేటస్ వల్ల. అట్లా మనం ప్రతి ఒక్కరికి ఎందుకు వాళ్ళు ఎందుకు ఎక్స్క్లూడ్ అయి ఉన్నారు, వాళ్ళ దానికి కారణం ఏంటి అన్నది ఒక అవగాహన ఉండాలి. ఇది కాన్సెప్షన్, ఇది మీరు ఏ బుక్ చదివేకంటే కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అర్థమయ్యేది. తర్వాత మెజర్స్ లో ఫస్ట్ ఈ లాస్ అన్ని చూసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ చాలా పాలసీస్ తీసుకొచ్చింది. మీకు చైల్డ్ లేబర్ పాలసీ, నేషనల్ పాలసీ ఫర్ విమెన్, నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్, ఇట్లా పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ కనీసం ఏ ఇయర్ వచ్చినాయి, వాటి హైలైట్స్ ఏంటి అంతవరకు అన్నా తెలియాలి. తర్వాత వీళ్ళ కోసం చాలా స్కీమ్స్ వచ్చినాయి, చాలా స్కీమ్స్. ఇప్పుడు దళిత బంధు ఉంది, ఎస్సీస్ కి చాలా ఇంపార్టెంట్, అది మైనారిటీస్ కి సంబంధించి చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. హమారీ ధరోహర్, పడో ప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి, పడో ప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ స్కీమ్స్. స్కీమ్ నేమ్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన, ఒక స్కీమ్ కి మీరు ఏమేమి డీటెయిల్స్ రాసుకోవాలి, ఆ స్కీమ్స్ అన్ని రాసుకోవాలి. సో లాస్, పాలసీస్, స్కీమ్స్, మిషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ మీరు రాసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ మెజర్స్ మీరు ఇండియావి రాసుకోవాల్సి వస్తుంది, స్టేట్ తెలంగాణవి రాసుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే తెలంగాణ మెజర్స్ రాసుకుంటారో అవి తెలంగాణ పాలసీస్ లో ఒక భాగం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ పాలసీస్ లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన పాలసీస్ ఉంటాయి, ఒకటేమో ఎకానమీకి సంబంధించిన పాలసీస్ ఉంటాయి. మూడోది నేను యాడ్ చేస్తున్నా ఎందుకంటే మీకు గుడ్ గవర్నెన్స్ మీద సపరేట్ చాప్టర్ ఇవ్వడం జరిగింది సోషియో ఎకనామిక్ సర్వేలో. సో మూడోది తెలంగాణ పాలసీస్ కి సంబంధించి గవర్నెన్స్ కి సంబంధించిన పాలసీస్ ఉంటాయి. గవర్నెన్స్ లో మీకు లా అండ్ ఆర్డర్ రిలేటెడ్, ఇప్పుడు విమెన్ సేఫ్టీ ఉంది, విమెన్ సేఫ్టీ విమెన్ కి సంబంధించింది, లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది అవి. తర్వాత గవర్నెన్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మీకు ఇప్పుడు కలెక్టరేట్ కాంప్లెక్సెస్ వచ్చినాయి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కాంప్లెక్సెస్, అది గవర్నెన్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఒక ఇనిషియేటివ్. అట్లా మీకు గవర్నెన్స్ కి సంబంధించిన పాలసీస్ మీరు ఇట్లా డివైడ్ చేసుకొని పాలసీస్ చదువుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సోషల్ మీరు గ్రూప్ వైజ్ చదవండి, అంటే మీకు విమెన్ కి ఏమేమి వచ్చినాయి, ఏజ్డ్ వాళ్ళకి ఏమేమి వచ్చినాయి, ఎస్సీస్ కి ఏమి వచ్చినాయి, ఎస్టీస్ కి ఏమి వచ్చినాయి, అవి కొంచెం డీటెయిల్ గా చదవాలి. ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమేమి వచ్చినాయి, సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ ఏమేమి వచ్చినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేమి వచ్చినాయి, ఎలక్ట్రానిక్ పాలసీ, డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు టీ వర్క్స్ న్యూస్ లో ఉంది, సో అవన్నీ మీకు ఎకనామిక్ పాలసీస్ లో వస్తాయి. అట్లా మీరు ఒక్కొక్కటి బైఫర్కేట్ చేసుకొని చదువుకుంటే
అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ మీకు ఎక్కడ నుండి చదవాలి మేడం, సోషియో ఎకనామిక్ సర్వేని మించిన సోర్స్ ఉండదు. ఎందుకంటే దాంట్లో మీకు కనీసం వాటి పేర్లు వాటి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది సరిపోదు నాకు అని మీరు అనుకుంటే కొంచెం డెప్త్ చదివితే సరిపోతుంది. నేను మీకు చెప్పినట్టు సోషియో ఎకనామిక్ సర్వే నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేసి చెప్తాను ఏమేమి చదవాలి ఎలా చదవాలి అన్నది. సో సోషియో ఎకనామిక్ సర్వే మీద రిలై అవ్వాలి. మీరు ఈ ఏరియాని ఇవన్నీ మీరు చదివితే మీకు సొసైటీ కింద ఇవన్నీ మేము గ్రూప్ టూ లో టీచ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు సొసైటీలో కవర్ అయిపోతాయి గ్రూప్ టూ కి, గ్రూప్ వన్ కి యూజ్ అవుతాయి. ఇది మీకు సొసైటీలో కవర్ అవుతుంది. ఎందుకంటే మీరు సొసైటీలో ఒక్కసారి సిలబస్ తీసి చూసుకోండి, వల్నరబుల్ సెక్షన్స్, మెజర్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అని ఒక టాపిక్ ఉంది, ఒక యూనిట్ మొత్తం ఉంది, అది ఫోర్త్ యూనిట్. ఒక్కసారి అది చూసుకోండి, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అది కూడా దీంట్లో ఒక భాగం. అది మీకు మళ్ళీ తెలంగాణ పాలసీస్ లో ఓవర్లాప్ అవుతుంది, ఎకానమీలో కూడా ఓవర్లాప్ అవుతుంది. సో సోషల్ ఎక్స్క్లూజన్ కి మీ అప్రోచ్ ఇట్లా ఉండాలి. ఇట్లాంటి ఫస్ట్ లాస్ చదువుకున్నామా, తర్వాత పాలసీస్ చదువుకున్నామా, స్కీమ్స్ చదువుకున్నామా, మిషన్స్ చదువుకున్నామా. దీన్ని దాటి ఇచ్చే ఆస్కారం చాలా తక్కువ. దీన్ని దాటి ఇంకొకటి ఏమి ఇస్తారంటే, ఈ సెక్షన్స్ కి సంబంధించిన కొన్ని కేసెస్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ అడిగే ఛాన్స్ ఉంది. కానీ జడ్జ్మెంట్స్ మళ్ళీ మీకు పాలిటీలో ఓవర్లాప్ అవుతాయి. ఎందుకంటే ఈ జడ్జ్మెంట్స్ అన్ని ఫండమెంటల్ రైట్స్ ఆధారితంగా వచ్చిన జడ్జ్మెంట్స్. ఉదాహరణకి ట్రిపుల్ తలాక్ ఆడవాళ్ళకి సంబంధించింది, కానీ ట్రిపుల్ తలాక్ ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే మీకు ఎల్జీబీటీక్యూ సెక్షన్ 377 ఉంది, అది రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ వయోలేట్ అవుతుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇవి ఫండమెంటల్ రైట్స్ లోనూ వస్తాయి కేసెస్, ఇక్కడ కూడా ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. ఇది సోషల్ ఎక్స్క్లూజన్ కి మీ అప్రోచ్. తర్వాత నెక్స్ట్ మనకి తెలంగాణ కల్చర్, సొసైటీ కల్చర్, కల్చర్ హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ తెలంగాణకు సంబంధించింది. ఫస్ట్ మీరు దీనికి బుక్స్ చూసుకోవాలి, బుక్స్ అండ్ ఆథర్స్. ఎప్పుడైనా బుక్స్ అండ్ ఆథర్స్ లో సాహిత్య అకాడమీ లేదా సంగీత నాటక అకాడమీ ఏమన్నా అవార్డ్స్ వచ్చిన బుక్స్ ఆథర్స్ ఎక్కువ ఇంపార్టెంట్, అవిటి మీద ఫోకస్ చేయాలి. దాని తర్వాత తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఫిల్మ్స్, ఇప్పుడు బలగం మూవీ మీద చాలా చర్చ జరుగుతుంది. సో బలగం గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్, దాంట్లో ఉన్న జానపద సంగీతం మీద, వీటి మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. మీకు ఆ లాస్ట్ సాంగ్ లో వాళ్ళు వాడిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుండి వాటి మీద అవగాహన ఉండాలి, ఎందుకంటే ఫిల్మ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత మీకు తెలంగాణ నేపథ్యంలో ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇప్పుడు ఈ మాన్యుమెంట్స్ చదవడం అంటే హాఫ్హెజర్డ్ గా చదివితే కుదరదు, ఏదో వచ్చేసింది నేను తీసేసుకున్నా చదివినా అన్నట్టు ఉండదు. ఒక అప్రోచ్ తో ఒక సీక్వెన్స్ లో చదవడం చాలా ఇంపార్టెంట్. సో హిస్ మాన్యుమెంట్స్ ఎప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చదవాలి. శాతవాహనుల కాలంలో ఏమేమి ఉండే, దాని తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఏముండే, కాకతీయుల కాలంలో ఏముండే, కుతుబ్షాహీల కాలంలో ఏముండే, అసబ్జాయిస్ లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, దాని తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటున్న మెజర్స్, వీటిని సేవ్ చే వీటిని పరిరక్షించుకోవడానికి తీసుకుంటున్న మెజర్స్, ఇట్లా చదవండి. మాన్యుమెంట్స్ ని మాత్రం ప్లీజ్ ఇట్లా చదవండి. దాని తర్వాత తెలంగాణ జిఐ ట్యాగ్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. జిఐ ట్యాగ్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు. ఆ ఒక్కొక్క ప్రోడక్ట్ కు ఉండే స్పెషాలిటీ, ఇప్పుడు తేలియా రుమాల్ అంటారు, తేలియా రుమాల్ లో 3 కలర్స్ ఏ వాడతారు, ఆ 3 కలర్స్ ఏంటివి, నిర్మల్ ఫర్నిచర్ ని ఏ కట్టెతో చేస్తారు, నిర్మల్ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ చెరియాల పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి, నక్కాషి అంటాం మనం, అవన్నీ డీటెయిల్స్ జిఐ ట్యాగ్స్ లో తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు క్యూజీన్, తెలంగాణ క్యూజీన్ గురించి తెలియాలి. అంటే మనం తినే వంటకాలు వాటి పేర్లు, మనం వంటకాలను పిలిచే పేర్లు వేరు ఉంటాయి, ఆ వంట మనం తినే వంటకాలు వాటి పేర్లు కంపల్సరీగా తెలియాలి. దాని తర్వాత లిటరరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు మనకి చాలా బాగా తెలిసింది విరసం, విప్లవ రచయితల సంఘం అంటాం, తర్వాత మంజీరా రచయితల సంఘం, నందిని సిద్ధారెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసిన మంజీరా రచయితల సంఘం. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ పేర్లు తెలియాలి. తర్వాత తెలంగాణలో జరిగే జాతరలు చాలా 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 ఇంపార్టెంట్. ఒక దగ్గర దగ్గర ఒక 30-35 జాతరలు ఉంటాయి. జాతర పేరు, ఎక్కడ జరుగుతుంది, ఏ దేవుడికి సంబంధించింది, ఇంకేమైనా స్పెషాలిటీ అంటే కొన్ని కొన్ని జాతరలలో ఇచ్చే ప్రసాదం స్పెషాలిటీ ఉంటుంది, కొన్ని కొన్ని జాతరలలో కొన్ని ఫ్లోక్లోర్ జానపద నృత్యాలని ప్రదర్శించడం జరుగుతుంది. సో అట్లాంటి స్పెషాలిటీ తెలియాలి. దాని తర్వాత తెలంగాణ ఫెస్టివల్స్,
స్పెషల్ ఫోకస్ ముస్లిం ఫెస్టివల్స్ మీద పెట్టండి, ఎందుకంటే ముస్లిం ఫెస్టివల్స్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు రంజాన్ టైంలో వాళ్ళు దానాలు చేస్తారు, దానాలు డబ్బు పరంగా ఉంటుంది, పైసల పరంగా దానం చేస్తారు, కాకుండా వస్తువుల పరంగా దానం చేస్తారు. పైసల దానాన్ని ఒక పేరుతో పిలుస్తారు, వస్తువుల దానాన్ని ఒక పేరుతో పిలుస్తారు. సో ఈ టర్మ్స్ తెలియాలి. తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతిలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ భాగాలు, ఇవన్నీ మీకు కంపల్సరీగా తెలియాలి. ఇట్లా మీరు తెలంగాణ కల్చర్ కి ఫస్ట్ మీరు ఏమేమి చదవాలి అన్నది ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే మీకు గ్రూప్ వన్ కి పనికొస్తుంది. గ్రూప్ వన్ లో వీటి మీద మా అంటే ఒక 7-8 ప్రశ్నలు వస్తాయి, కానీ గ్రూప్ టూ లో ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు 25-30 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డెప్త్ కి చదివితే మీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కి గ్రూప్ టూ కి కూడా యూజ్ అవుతుంది. ఇది మీ ఓవరాల్ స్ట్రాటజీ ఉండాలి. దీని మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అంటే క్విక్ రివిజన్ కి మీకు యూజ్ అయ్యే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి ప్రాబబుల్ గా వచ్చే ఏరియాస్ కొన్ని మీద వీడియోస్ చేస్తున్నాను, అవి త్వరలో అప్లోడ్ చేస్తారు. అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అంటే మీకు క్విక్ రివిజన్ కి బుక్ చదివి చదివి తీసుకొచ్చి ఏం చేయాలో అర్థం కాక ఏదైనా వింటే బాగుండు అంటే ఇట్లాంటి వీడియోస్ లో మీకు కాంప్రిహెన్సివ్ గా వచ్చి కంటెంట్ అంతా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో అవి చేస్తాను. అండ్ సోషల్ ఎకనామిక్స్ అవి మాత్రం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, నేను ఒక వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చదవాలి అన్నది, కీ పాయింట్స్ ఎట్లా చూసుకోవాలి అన్నది చెప్తాను, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయన్నది చెప్తాను. అది మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ప్రిపరేషన్ లో. థ్యాంక్ యూ.